హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మన కాకినాడ కొత్త రుచులు ఈరోజు మనము బెల్లం ఆవకాయ పెట్టుకోబోతున్నాం ఆల్రెడీ ఆవకాయ పెట్టుకున్నాము పక్క కొలతలతో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి బెల్లమావకాయ మనకి రైస్ లోకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా పదండి వీడియోలోకి దూరిపోదాం మనం డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఆవకాయ పచ్చడిలోని స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం కదండి ముక్క కొట్టించడం దగ్గర నుండి వెల్లులుగులు సులువు పద్ధతిలో ఎలా వలాలి కూడా చెప్పుకున్నాం ఒక్కసారి ఆవకాయ పచ్చడి వీడియో చూస్తే డీటెయిల్డ్గా తెలుస్తుంది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇవి ఒక కేజీపల్లి కొబ్బరి ముక్కలు వీటిలో నూట అరవై ఐదు గ్రాముల ఆవకాయ కారం నూట అరవై ఐదు గ్రాముల ఉప్పు ఉప్పు మీరు ఒక్క పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే మూడవ రోజు తిరగ తోడేటప్పుడు అప్పుడు కలుపుకోవచ్చు రుచి చూసినప్పుడు కాస్త ఉప్పగా తగలాలి నాలుకకి అప్పుడే పచ్చడిలో ఉప్పు సరిపోయినట్టు ఉప్పు సరిపోని పక్షంలో పచ్చడి పాడైపోతుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి దీనిలో నూట అరవై ఐదు గ్రాముల ఆవపిండి యాభై గ్రాముల మెంతిపిండి పిండి అర కేజీ బురుగు పొడి బెల్లాన్ని ఇలా పొడి కింద చేసుకుని వేసుకోవాలి ఉరుగుపొడి బెల్లం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పావు కేజీ వెల్లుల్లి గుళ్ళు వేసి బాగా కలపాలి ఇలాగా నాకు కలుపుకున్న దీనిలోని కొద్ది కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటూ బాగా కలపాలి మనకి అర కేజీ వరకు నువ్వుల నూనె పడుతుంది మూడవ రోజు తిరగ తోడేటప్పుడు నూనె సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి కలికి పైన రెండించుల వరకు నూనె తేలుతూ ఉండాలి ఉప్పు మాత్రమే కాదండోయ్ నూనె సరిపోకపోయినా కూడా పచ్చడి పాడవుతుంది మామిడికాయ ముక్క రకం బట్టి కూడా మనం నూనె అనేది వేసుకోవాలి ఒక ముక్క బాగా ఎక్కువ నూనె పీలుస్తుంది ఒక్కో ముక్క తక్కువ పీలుస్తుంది అందుకే నూనె కూడా చూసుకుని వేసుకోవాలి మీరు నువ్వుల నూనె ప్లేస్ లో వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు కానీ నువ్వుల నూనె టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి ఈ పచ్చడిని జాడీలో వేసి అస్త పైన ఆయిల్ వేసి మూత పెట్టి ఉడ్డ కట్టేయాలి ఇలాగా ఇప్పుడే మనకి ముక్క మెత్తపడకుండా ఉంటుంది ఇలా గుడ్డ కట్టడం వల్ల మూడో రోజు పచ్చడిని ఇలా వేరే దానిలోనికి తీసి బాగా కలపాలి పైనుంచి కిందకి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెల్లమావకాయ అయిపోయింది మీరు కూడా మనం చెప్పుకున్న క్వాంటిటీస్ అండ్ స్టెప్స్ ఫాలో అవి బెల్లమావకాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి అయ్యో చెప్పడమే మర్చిపోయానండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి చూసి ఫాలో చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుకొన్న ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని ఒక్క కొట్టు కొట్టండి